పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అధినేత పవన్ కళ్యాణ్ పై తనదైన శైలిలో మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ కు అసలు తను ఎందుకు పార్టీ పెట్టారో తెలియదని రోజా పేర్కొన్నారు. దేశంలో ఎవరైనా తాము అధికారంలోకి రావాలని పార్టీ పెడతారని, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం మరొకరి జెండా మోయడానికి పార్టీ పెట్టారని మంత్రి రోజా తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ కు ఇక మిగిలింది కేఏ పాల్ జెండా అని అంటూ రోజా తనదైన శైలిలో సెటర్లు వేశారు. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ టీడీపీ బీజేపీ జెండాలు మోసారని, ఒక కేఏ పాల్ జెండా కూడా మోస్తే పవన్ కళ్యాణ్ గిన్నీస్ బుక్ ఎక్కేయొచ్చని మంత్రి రోజా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఆ పని కూడా చేయాలంటూ రోజా సూచించారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి బీజేపీకి ఓట్లు వేయాలని పవన్ కళ్యాణ్ ఆ జెండాలు మోసుకుంటూ తిరుగుతున్నారని రోజా ఎద్దేవా చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలకుండా ఏదో చేస్తామని పవన్ కళ్యాణ్ చెప్పినంత మాత్రాన ఎవరూ నమ్మరని, సంక్షేమ పథకాల విషయంలో చంద్రబాబు ఏం చేశాడు అనేది అందరికీ తెలుసు అన్నారు. 9 ఏళ్లుగా పార్టీ పెట్టి ఎప్పుడు ఏ జెండా మోద్దామా, ఏ ప్యాకేజీ కట్టుబడి ఉందామా అని చూస్తున్నారని, 2024లో ఆ జెండా కూడా మోసేస్తే పవన్ కళ్యాణ్ గిన్నీస్ బుక్ కి ఎక్కుతారని రోజా పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ సంక్షేమ పథకాలను అందిస్తున్నారని, 3 సార్లుగా సీఎంగా పనిచేసిన చంద్రబాబు ఒక్కసారి కూడా జగన్లా సంక్షేమ పథకాలు అందించలేదని రోజా విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రజల్లో ఎక్కడ జగన్ పై వ్యతిరేకత లేదని రోజా పేర్కొన్నారు. గతంలో కులాల పేరుతో రాజకీయాలు చేశారని, ఈ కులం టీడీపీ, ఈ కులం జనసేన, ఈ కులం బీజేపీ, ఈ కులం వైసీపీ అంటూ ప్రజల మధ్య విభజన చేశారని, కానీ ఇప్పుడు ఏ కులము లేదన్నారు రోజా. అన్ని కులాల వారికి, అన్ని వర్గాల వారికి సమానంగా ప్రాధాన్యతనిస్తూ పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా జగన్ మా భవిష్యత్తు కార్యక్రమంలో ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు ప్రజలు చూపించిన ప్రేమ అంతా ఇంత కాదని, నా భూతో నా భవిష్యత్ అన్న చందంగా ప్రజలు జగన్తోనే ఉన్నామని మిస్ కాల్ ద్వారా చెప్పారన్నారు. 1,15,00,000 మంది ఇసుడు కాళ్ళు ఇచ్చి మేము మీతో ఉన్నామని చెప్పడం ఏ రాష్ట్రంలోనూ ఎవరు ఎంత తలకిందులుగా తపస్సు చేసినా జరిగే పని కాదని రోజా పేర్కొన్నారు. వైఎస్ఆర్ కుటుంబం ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేస్తుందని, అందుకే ప్రజలు కూడా వైసీపీకి అండగా ఉంటున్నారని రోజా పేర్కొన్నారు.